గుంటూరు నుంచి గోవిందరావు రాస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు చాలా మంచి ప్రశ్న అసలు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు అంటేనే పాము అయ్యాడు అని అర్థం ఇప్పటికీ సుబ్రహ్మణ్యం పేరు పెట్టుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు పురాణాలు చెప్పేస్తూనే ఉంటారు లోకంలో అదొక విచిత్రం ఒక అద్భుతమైన కథ ఉన్నది అతల పూర్వం కుమారస్వామి శ్రీశైల క్షేత్రం చేరాడు చాలా పెద్ద కథ అంత కథ మనం ధర్మసందేహంలో చెప్పుకోలేం కదా రెండు ముక్కల్లో చెప్పుకోవాలి గణపతికి భూప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చేసింది తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల దానితోటి గణపతిని గణాధిపతిని చేశారు అది కుమారస్వామికి ఆలస్యంగా తెలిసింది నన్ను వంచీ అన్నగారికి పట్టాభిషేకం చేశారు నేను అలిగాను అని చెప్పి తల్లిదండ్రులు విడిచి కైలాసం విడిచి భూలోకానికి వచ్చాడు ఆ భూలోకానికి వచ్చిన స్థలమే క్రౌంచ పర్వతం ఇవాళ శ్రీశైలం నాకు అత్యంత ప్రీతిపాత్రం నా కురుస్థానం శ్రీశైలం శ్రీశైలం మహిమంటూ చెబితే నేనే చెప్పాలన్నమాట ఎందుకంటే నేను అంత అనుభవించి ఉన్నాను కనుక శివపురాణంలో దీని గురించి చాలా బాగా చెప్పారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం మల్లికార్జున లింగం రావడానికి కుమారస్వామి కారణం కుమారస్వామి భూలోకానికి వస్తే వద్దురానాయన అని వెంటకు వచ్చేసాడనమాట అప్పుడు వచ్చినప్పుడు ముసలాడు రూపంలో ముందు వచ్చాడు తర్వాత పొడుచాడు రూపంలో వచ్చాడు అందుకే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున లింగం లోపలేమో అసలు మల్లికార్జున లింగం ఉంటాయి ఇక్కడ కాపురం పెట్టాక అక్కడ అంతా బోయేవాళ్ళు చెంచువాళ్ళు ఎక్కువ కదా ఇప్పుడు కూడా చెంచువాళ్ళు కానీ పూర్వం మరీ కేకారణ్యం ఆ చెంచువాళ్లలో ఒక ఆయన వల్లి అనే కూతుర్ని పాతాళ పాతాళలోకంలో ఉన్న ఆదిశేషుడి కొడుకు కుముదుడు కుముదుడి కూతురు పేరు వల్లి ఏమిటి కుముదుడి కూతురు పేరు అంటే ఆదిశేషుడు మనవరాలు ఆదిశేషుడు మనవరాలు అంటే పామే కదా మరి బుస్సు బుస్సని ఈవిడ భూలోకంలో మామూలు మానవ స్త్రీగా వచ్చింది ఆ శ్రీశైల అరణ్యాలలో ఉన్న చెంచు గారు ఆవిడ పెంచుకున్నాడు మన కుమారస్వామి రోజు అడవికి వెళ్ళినప్పుడల్లా ఈ వల్లిని చూచి ప్రేమించాడు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయంటే ఏమయ్యా మా అమ్మాయి నాగస్వరూపిణి పాము రూపంలో తిరుగుతూ ఉంటుంది రాత్రిపూట పాముని తప్ప పెళ్లి చేసుకోనని ఆవిడ శపథం చేసింది అన్నట్టు అదేం పెద్ద కష్టం ఉందండి ఆవిడ పాము అయితే నేను కూడా పామును అవుతాను భార్య ఏం చేస్తే భర్త చెయ్యాలి భార్య చక్క ఏ భక్తి టీవీలో యాంకర్ అయితే భర్త కూడా యాంకర్గా పెడితే అది అందం ఇద్దరు ఒకే ఉద్యోగం చేస్తే బాగుంటుంది ఒకే రూపంలో ఉంటే బాగుంటుంది కనుక అందుకని నా భార్య సర్పరూపంలో ఉంటే నేను సర్పం అవుతాను అని ఆవిడ కోసం సర్పరూపం ధరించాడు ఆ సర్పరూపం ధరించింది కూడా మార్గశిరష సుక్లపక్ష షష్ఠి షష్ఠి నాడు పాము అయ్యాడు ఈ మగపాము ఆ ఆడపాము ఇద్దరికి టింగు రంగాని మంచి వైభవంగా చెంచువాళ్ల మర్యాద ప్రకారంగా బోయవాళ్ల విధానం ప్రకారంగా గిరిజన మర్యాద ప్రకారంగా పెళ్లి చేశారు పెళ్లి చేసినప్పటి నుంచి ఈయన పాము రూపం ధరించాడు గనక పాము బ్రహ్మజ్ఞానానికి కొండలినికి ప్రతీక కనుక రోజు నుంచి నువ్వు దేవుడివి సుబ్రహ్మణ్యుడివి మంచి పరబ్రహ్మస్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదిచ్చాడు ఈ విధంగా కుమారస్వామి పెళ్ళి కోసం తన జాతినే మార్చుకుని ఆదర్శమూర్తి భార్య కోసం త్యాగం చేశాడు తన జాతిని అది చాలా గొప్ప విషయం అనమాట సాధారణంగా ఆడవాళ్ళకి మగవాడి ఇంటి పేరు వస్తుంది కానీ ఈయన మాత్రం అటు ఇంటి పేరు మార్చుకుని రూపం కూడా మార్చుకుని పార్వతీపుత్రుడు కాస్త సర్పమై పెళ్లి చేసుకున్నాడు ఆదర్శ స్వరూపుడు ఆయన అసలు ఆడవాళ్ళు అందుకే గ్యారంటీగా ఆయనే పూజించాలి స్త్రీని ఎలా గౌరవించాలో ఒక్క సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నేర్చుకోవాలి నా భార్య కోసం నా రూపం మార్చుకుంటానన్న పుణ్యాత్ముడు ఆయన ఆ మహానుభావుడు అయ్యాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి సర్ప సర్పరూపంలో ఆయన్ని ఆరాధిస్తున్నాం అనమాట ఎంత అద్భుతమైన కథ మనకి శివపురాణంలో ఆ కుమార సంహితలు కుమార ఖండంలో